మనం ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మనందరికి ఇప్పుడు ప్రస్తుతం కోవిడ్ దెబ్బకి అందరి ఇళ్ళల్లో ఆఫీసుల్లో బ్యాంకుల్లో ఎక్కడ పడితే అక్కడ వాడుతున్న ఈ మిషన్ దిస్ ఇన్ఫెక్టింగ్ స్మోక్ మిషన్ ని అన్బాక్సింగ్ అన్నమాట ఇది బాక్స్ అన్బాక్సింగ్ చేస్తూ మీకు అన్ని కూడా వివరాలు చెప్తాను దీని గురించి ఈ మిషన్ మనం ఇప్పుడు అందరికి ఉపయోగం కాబట్టి నేను అన్బాక్సింగ్ వీడియో చేస్తూ ఈ మిషన్ ఎలా వాడాలి ఏంటి అనేది మీ అందరికి చెప్తాను ఇదిగోండి ఓపెన్ చేద్దాం దీన్ని ఇలా ఉంటదన్నమాట మిషన్ దీంట్లో నుంచి మనకి ఫాగ్ వస్తుంది ఇదిగోండి ఇదేమో మనం ఫాగ్ రావడానికి మనం పైప్ మనం శానిటైజర్ లో ఇక్కడ మనం కప్పు గాని ప్లాస్టిక్ గ్లాస్ గాని ఏదైనా ఇంకా యూస్ చేసుకొని శానిటైజర్ లో పెట్టుకోవాలన్నమాట ఈ పైప్ అందుకని ఇచ్చారన్నమాట ఈ నాబు కూడా ఇలా తర్వాత ఈ మిషన్ మనం పిల్లల్ని అయితే తాకనివ్వద్దండి చాలా జాగ్రత్త కావాలి ఇది హై టెంపరేచర్ ఉండి అసలు డోంట్ టచ్ అని ఇదిగోండి ఇక్కడ రాసారు చూసారా కంపల్సరీ మనమైనా సరే చాలా జాగ్రత్తగా వాడుకోవాలి తర్వాత ఈ మిషన్ ఆన్ చేశాక మనం ప్లగ్ లో పెట్టి ఆన్ చేశాక 5 మినిట్స్ లోపల వస్తుంది 2-3 మినిట్స్ నుంచి 5 మినిట్స్ లోపల వస్తుంది మనం ఆన్ చేశాక ఫాగ్ వస్తుందన్నమాట కంపల్సరీ కార్ లో యూస్ చేసేటప్పుడు ఇక్కడ వాళ్ళు ఇచ్చారు అవన్నీ చదువుకొని మనం చేయాలన్నమాట గబగబా చేసేసి గందరగోళం అయితే అవ్వద్దు ఎవరు కూడా చాలా జాగ్రత్తగా యూస్ చేయాలి ఇవన్నీ శానిటైజర్స్ అన్ని కూడా అండి మనం పొయ్యి దగ్గర శానిటైజర్ యూస్ చేస్తే మండుతుంది కదా చేతులు అదే అన్నమాట ఎక్కడైనా సరే ఇలాంటివి మనం వెహికల్స్ లో పెట్టుకుంటే పేలిపోతున్నాయి కార్ లో పెట్టుకున్నా పేలిపోతాయి అందువల్ల దేన్ని కూడా మీరు పర్వాలేదులే అదిలే ఇదిలే అని మాత్రం చేయొద్దు చాలా జాగ్రత్తగా వాళ్ళు చెప్పినవన్నీ కూడా పాటిస్తూ యూజ్ చేసుకోండి కోవిడ్ నుంచి త్వరగా మన ప్రపంచం మొత్తం కూడా విముక్తి కలగాలని మనం అందరం ఆశిద్దాము ఇది ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం దీన్ని మనం ప్లగ్ లో పెట్టేసి వెయిట్ చేద్దాము ఆన్ అయ్యేదాకా దీని బ్యాక్ సైడ్ అండి చూసారా 1-2 అని ఉంది స్విచ్ తర్వాత ఇక్కడ ఒక నాబ్ ఇచ్చాడండి చూసారు ఇలా మన పెంచుకోవచ్చు అన్నమాట ఫాగ్ ఎట్లా కావాలంటే అట్లా ఈ శానిటైజర్ లో కొంచెం 2-3 డ్రాప్స్ గ్లిజరిన్ వేస్తున్నామండి ఎందుకు వేస్తున్నాం అనేది మనకి మన స్మోక్ కనపడడానికి మనం వేస్తున్నాం అనమాట కనపడకపోయినా సరే అది వర్క్ అవుతుంది కాకపోతే కనపడితే మనకి సాటిస్ఫాక్షన్ కాబట్టి మనం వేస్తున్నాము ఇవ్వండి ఈ ఇక్కడ పెట్టేసుకొని ఇది మనం దీంట్లో పెట్టేసేసి ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకుందాము 3-పిన్ స్విచ్ ఆన్ పెట్టుకోండి ప్లగ్ లో చూసారా లైట్ వెలిగింది వెనకాల మనం ఇది ఒక్కసారిగా పెంచుకుందాము 2 మినిట్స్ అవగానే ఆన్ అయిపోయిందండి ఇదిగోండి చూసారా నేను 5 మినిట్స్ అన్నాను కానీ 2 మినిట్స్ గా ఆన్ అయిపోయింది ఇదిగోండి ఆన్ అయిపోయాక మనం వెనకాల ఈ నాబ్ని చూసారా ఎలా పొగొచ్చుందో మనం ఇలా రూములు అన్నిటికీ ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ఎక్కువ కావాలి అంటే మనం మనకి ఇల్లు పెద్దదైతే ఎక్కువ చేసుకోవాలి చిన్నదైతే మాత్రం ఒక సెట్టే సరిపోతుంది ఇది మాత్రం చేసేప్పుడు కంపల్సరీ మాస్క్ ఉండాలి ఇంట్లో పిల్లలు లేకుండా చూసుకోండి ఇది మాత్రం సేఫ్టీగా మనం చేసుకోవాల్సిందే ఇవన్నీ కూడా బాగా హీట్ ఎక్కితే మాత్రం దీన్ని తాకద్దు
తప్పకుండా చూసారు కదా నేను కూడా మాస్క్ పెట్టుకొని మీకు వీడియో చూపిస్తున్నాను శానిటైజ్ అయిపోయాక ఈ బాటిల్ తీసి పక్కన పెట్టేసుకొని ఈ ట్యూబ్ లో ఉన్న శానిటైజర్ క్లీన్ అవ్వడానికండి ఇలా పెట్టేసి ఇంతక మనం మిషన్ ఆన్ చేసాం కదా అలానే ఆన్ చేసి ఇలా ఒక్కసారి తిప్పుతూ దాంట్లో ఉన్నదంతా కూడా వచ్చేస్తుంది అన్నమాట చూసారా వచ్చేసింది క్లీన్ అయిపోయింది మన పైప్ కూడా ఇది మేడ్ ఇన్ ఇండియా అండి దీని లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో పెడతాను అమెజాన్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో పెడతానండి దీని వల్ల యూజెస్ అయితే ఇవి ఉన్నాయి దీంతో పాటు ఇంకో చిన్న మిషన్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు చూడుదురు దీంట్లో గ్లిజరిన్ వేయకపోయినా కూడా మిషన్ పనిచేస్తుందండి మనకి విజిబుల్ కనపడాలి అని మనం గ్లిజరిన్ వేసుకుంటున్నాము అంతే తప్ప ఇంకేం లేదు అది వేయకపోతే మిషన్ పనిచేయదు అలాంటివి ఏమీ ఉండవండి మనకి ఫాగ్ అనేది కనపడటం కోసమే మనం అది వేస్తాం ఇది నోట్ పే చేసుకోండి అందరూ నానో హ్యాండీ మిస్ట్ స్ప్రే అండి ఇది స్ప్రేయరు ఇది కూడా చాలా బాగుందండి ఇది వాళ్ళైతే ఫేస్ దీని మీద అయితే మాయిశ్చరైజర్ యువర్ స్కిన్ అని ఉంది కానీ దీన్ని మాత్రం మల్టీ యూజర్ అండి ఇది మాత్రం ఓపెన్ చేసి చూద్దాము ఇది ఛార్జింగ్ కేబుల్ అండి ఇది రీఛార్జబుల్ సుమారుగా హాఫ్ అన్ అవర్ కి ఛార్జింగ్ అయిపోతుంది ఇది కార్లో మనీకి మన హ్యాండ్ బ్యాగ్లో తర్వాత చాలా లైట్ వెయిట్ ఉందండి మనం ఎక్కడికి వెళ్తూ అక్కడికి తీసుకెళ్ళొచ్చు పాకెట్లో కూడా పెట్టుకొని తీసుకెళ్ళొచ్చు అయితే శానిటైజర్ పోసాక కూడా మనకేమీ కారదు ఇది నేను ట్రయల్ చేసి చూశాను ఎక్కడ ఏం కారట్లేదు మొబైల్ ఫోన్స్ కి తర్వాత మనం బయటకు వెళ్తున్నాము కార్ హ్యాండిల్స్ కి తర్వాత టీవీ స్క్రీన్లకు కానీ మనీ కానీ కరెన్సీ అన్నిటికీ మల్టీ యూజర్ అని చెప్పాను కదా మీకు ఇది ఇంకోటి ఏంటంటే ఇది అయిపోయాక మనం దీన్ని ఏం తీసేయక్కర్లేదండి కోవిడ్ అంతా అయిపోయాక దీన్ని తీసేయకుండా దీంట్లో వాటర్ పోసుకొని ఫేస్ కి పెట్టుకుంటే సూపర్ గా ఉంటుందండి ఇది మనం కొన్నందుకల్లా వేస్ట్ అయిపోయిందే అని చెప్పి అనుకోక్కర్లేదు హెయిర్ స్ప్రే కూడా అండి ఇది ఇప్పుడు మనం లిక్విడ్ పోసుకుందాం ఇది 30 ml పట్టుద్దండి నా కలరు శానిటైజర్ కలరు ఒకటే నా శారీ కలరు మీరు చూసారా ఛార్జింగ్ లో ఉన్నప్పుడు రెడ్ లైట్ వెలుగుద్దండి ఛార్జింగ్ అయిపోగానే రెడ్ లైట్ ఆగిపోతుంది ఇప్పుడు ఇదన్నమాట ప్రెస్సింగ్ బటన్ ఇది ఇలా నొక్కగానే చూసారా బ్లూ లైట్ వెలిగింది ఫాగ్ వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా ఫోన్ కి ఇలా చేసుకోవాలన్నమాట చేసుకుంటే మనకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటాయి అన్నమాట చూసారా మీకు ఫాగ్ కనపడుతుంది అనుకుంటున్నాను ఇలా అనగానే ఆగిపోతుంది అన్నమాట ఇది మాత్రం ఎవాపరేట్ అయిపోయి ఫాగ్ లాగా బయటకు వస్తుందండి ఇదైతేనేమో చాలా చల్లగా వస్తుంది ఇది స్ప్రే లాగా ఇదిగోండి చూడండి మీకు చేతి మీద వేసుకుంటే చూసారా స్ప్రే లాగా అది పడుతుంది అన్నమాట లిక్విడ్ దీని అమెజాన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతానండి నా బ్లాగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై బ్లాగ్ కామెంట్ ఇన్ ద బిలో సెక్షన్ పక్కనున్న బెల్ ఐకన్ ని లాగి పెట్టి కొట్టండి తప్పకుండా మీరు లాగి పెట్టి కొడితే నేను కొత్తగా చేసిన వీడియోస్ మీకు అప్డేట్ వస్తాయి బాయ్ బాయ్.